राहुल गांधी पै अनुचित व्याख्य अस्सा मुख्यमंत्री हिमंत बिश्व शर्म पै मेदक जिला रामायणपेट पोलीस स्टेशन लो टीपीसीसी कार्यदर्शि सुप्रभातारो आध्वर्यम लो फिर्याद चेसारो कांग्रेस नायकुलु एएसीसी उपाध्यक्षुलु राहुल गांधी पै चेसिन अनुचित व्याख्यलनु खंडिस्तू तेलंगाणा राष्ट्रव्याप्तंगा अन्नि पोलीस स्टेशनुल्लो फिर्याद चेस्तुन्नामनि तेलिपारु अस्सा मुख्यमंत्री पै प्रधानी मोदी चर्यलु तीसुकोवालनि आयननु बर्तराफ चेयालनि कांग्रेस नायकुलु डिमांड चेसारु ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు చింతల యాదగిరి అల్లాడి వెంకటి కౌన్సిలర్ అనిల్ రాజు బొట్ల బాబు తదితరులు పాల్గొన్నారు మాజీ అధ్యక్షుడు ఉపాధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేయడము అది దేశంలో సిగ్గుచేటు ఉన్నతమైన ముఖ్యమంత్రి పదవిలో రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఒక మీరు ఎవరు మీ తండ్రి ఎవరు అని తెలిసి కూడా కావాలని ప్రజలను రెచ్చగొట్టే విధంగా నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అది సిగ్గుచేటు. బీజేపీ నాయకులకు ఎవరికైనా కానీ సిగ్గు లజ్జ ఉన్నట్టయితే ఎట్టి పరిస్థితులు దీన్ని ఖండిస్తూ రావత్ వర్మ అస్సాం ముఖ్యమంత్రి గారిని ఇమీడియట్గా భర్తరా చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అస్సాం ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పిసిసి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలోని 709 పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే రామాయణపేటలో కార్యకర్తల అందరము ఫిర్యాదు చేశాము. ఇది చాలా దురదృష్టకరమైన మాటలలో మాట్లాడారు. ఇది యావత్ భారతదేశంలో స్త్రీలను అవమానించే విధంగా మాట్లాడిండు. ఈ అలాగే ఇది ఒక్కటే కాదు, ఈ ఇంత దురదృష్టకరమైన మాటలకు ఈ బీజేపీ వాళ్ళు కనీసం సమర్థించకుండా ఇంకా ఉంటా మాట్లాడుతున్నారు. ఏదో ఇప్పుడు రాష్ట్ర సీఎం రాహుల్ గాంధీ గురించి ఏదో సమర్థించినట్టు మాట్లాడితే ఈరోజు బండి సంజయ్ ఏమంటాడే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే. జీవితంలో కూడా మేము కలిసేది లేదు, లైఫ్లో కూడా కలిసేది లేదు. వాళ్ళే ఒకరి మీద ఒకరు దొంగలనుకుంటా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక కేంద్ర ప్రభుత్వం మొత్తం నా దగ్గర ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఇది ఎవరిది ఎవరు అరెస్ట్ చేయించుకోవడం లేదు, కేసులు పెట్టుకోవడం లేదు. ఏదో మీదికి మాట్లాడుతున్నారు. రాబోయే రోజుల్లో చెప్తున్నాం మేము కాంగ్రెస్ వాళ్ళము, లేదా ఇప్పుడు ఈ అస్సాం ముఖ్యమంత్రి దేశాధిపతిగా క్షమాపణ చెప్పాలి, లేదంటే మోడీ గారు రాజీనామాలు చేయించాలి అని మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం. రోజుల క్రితం అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వాస్ శర్మ ఏదైతే ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిండో దాన్ని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మా అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్లు 709 పోలీస్ స్టేషన్లలో ఆ ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్ చేపిస్తూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అస్సాం ముఖ్యమంత్రిని తక్షణమే తెలంగాణ రాష్ట్రంలోని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టి పెట్టవలసిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ నాయకులు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. వాళ్ళని ఎక్కడికక్కడ ఈ రాష్ట్రంలో అడ్డుకొని వాళ్ళని తరిమి కొడతామని తెలియజేస్తూ ముఖ్యంగా అస్సాం ముఖ్యమంత్రిని మోడీ గారు చిత్తదూచుంటే ఆయన భారతమాత బిడ్డలమని ఎప్పుడూ భారతమాత అని చెప్తాడు కాబట్టి ఆయన డిమాండ్ చేస్తున్నాం. నీకు భారత మాతపై కానీ భారత మహిళలపై కానీ నీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అస్సాం ముఖ్యమంత్రిని భర్తరఫ్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. జై కాంగ్రెస్, జై హింద్.